ప్లాటినం డిస్ఫంక్షన్ ఎందుకు చేస్తున్నాము అంటే నాకు అది ఎన్నిసార్లు ఎన్ని సీడీలు అమ్మితే లేకపోతే ఎంతమంది వింటే చేస్తారో తెలియదండి. కానీ యూట్యూబ్లో మా చిన్న సినిమాకి 20,000 మంది ఈ పాటలు విన్నారండి. 20,000 మంది పాటలు విన్నారు, 4,900 చిల్లర డౌన్లోడ్ చేసుకున్నారు, 200 వరకు కాలర్ ట్యూన్స్ పెట్టుకున్నారు. ఇది చాలండి, మాకు హ్యాపీ అనిపించింది. అందుకని ఈ ప్లాటినం డిస్ఫంక్షన్ పెట్టాల్సి వచ్చింది. థియేట్రికల్ ట్రైలర్ 1.5 lakh మెంబర్స్ చూశారండి. ఎందుకంటే ఆయన ఏమాట అన్నాడంటే, నేను సినిమా అద్భుతంగా తీశాను, 200 రోజులు సినిమా తీశాను, లేకపోతే ఏదేదో చెప్పకుండా సినిమాని చాలా బాధ్యతగా తీశానని చెప్పాడండి. అది చాలు నాకు. నేను కష్టపడి సినిమాని రూపాయి ఆర్టిస్ట్గా సంపాదించుకొని జబర్దస్త్ స్టేజ్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేసుకొని కాముగా బిల్డింగ్స్ కట్టుకోకుండా ఎందుకు ఈ సినిమా తీశాను అంటే, 1 ఇయర్ కిందట సాయుత్ చిన్నారి గారు డైరెక్టర్ గారు నాకు ఒక కథ చెప్పారండి. ఆ 1 ఇయర్ నుంచి ఆ కథ చేద్దామని తిరగని ఆఫీసులు లేవు, ప్రొడక్షన్ హౌస్లు లేవు, ఎంతోమందికి చెప్పాం. అందరూ బాగాలేదని ఉంటే నేను కూడా డ్రాప్ అయ్యేవాడిని. చాలా బాగుంది చేద్దాం అన్నారు, అది ఎప్పుడో తెలియలే. అలా 1 ఇయర్ అయిపోయిందండి. ఈ 1 ఇయర్లో నేను ఒక 70 సినిమాలు చేశాను, హ్యాపీగా డబ్బులు సంపాదించుకున్నారు. కానీ ఈ 1 ఇయర్ ధనరాజుతోనే ఈ సినిమా చేయాలని డైరెక్టర్ గారు వెయిట్ చేశారు. ఈ 1 ఇయర్ వెయిట్ చేసినందుకు నేను సంపాదించుకున్న డబ్బులతో సినిమా తీయలేనా అని ఈ సినిమా తీశానండి. కాబట్టి మా డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది 100% చేశారు. రేపొద్దున ఏదైనా సినిమా తేడా వచ్చినా పూర్తి బాధ్యత ధనరాజు ఒక్కడ వహిస్తాడు. ఇది ఎవరిని బ్లేమ్ చేసే మ్యాటర్ కాదు, ఎందుకంటే నేను నమ్మిన కథని నమ్మినట్టుగా తీశారు కాబట్టి 100% దీనికి కర్త క్రియాకర్మ నేను రామ్ సత్యనారాయణ గారు. రామ్ సత్యనారాయణ గారు ఇంత బడ్జెట్లో సినిమా తీస్తారు, ఇంత బడ్జెట్లో పొడిచేస్తారు, ఇంత బడ్జెట్లో రిలీజ్ చేస్తారు, ఇంతే పబ్లిసిటీ చేస్తారు అని బయట టాక్ ఉందండి. కానీ నేను ఈ సినిమా ప్రొడ్యూస్కి వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినప్పుడు నేర్చుకున్న విషయం ఏంటంటే, ఏదైతే సినిమాలో తెర మీద కనిపిస్తుందో దానికి మాత్రమే డబ్బులు పెట్టాలి, దాని బయట డబ్బులు పెట్టకూడదు అనే విషయాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నానండి. ఆయన నేర్పించారు ఎక్కడ ఏ సీన్కి అవసరం, దేనికి డబ్బులు అవసరం, సినిమాని ఎంత ప్రమోట్ చేయాలి ఏ అంటే. ఆయన నాకేం చెప్పారంటే, అన్న అక్కడ ఒక హోర్డింగ్ వేద్దాం అన్నాను. తమ్ముడు ఆ హోర్డింగ్ 10,000, హోర్డింగ్ జనాల దగ్గరికి రావు, జనాలే హోర్డింగ్ దగ్గరికి వెళ్ళాలి, మన టికెట్ 70 రూపాయలు పెట్టి కొంటాడు ప్రేక్షకులు, ఎంతమంది 70 రూపాయలు పెడితే 10,000 వస్తుంది ఆలోచించన్నాడు. నాకు నిజంగా తెలియలేదు, ఆర్టిస్ట్గా చేసేటప్పుడు రెమ్యునేషన్ తీసుకోవడం, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఇవ్వలేదు అనడం తప్ప, రిటర్న్ డబ్బులు ఇచ్చేటప్పుడు అర్థమైంది బాధ అంటే ఏంటో. బస్సులు వేద్దాం, బస్సులు అయితే జనాలు ఎక్కడుంటారు అక్కడికి వెళ్తాయి అంటే, ఇలాంటి టెక్నికల్స్ చాలా నేర్చుకున్నానండి. రామ సత్యనారాయణ గారు శిష్యరికల్లో ఉన్న ఎవరు లాస్ అయితే ఎవరు ఫస్ట్ నేను లాస్ కానన్న విషయం నాకు తెలిసింది. థ్యాంక్ యూ రామ సత్యనారాయణ గారు ఈ సినిమాలో భీమవరం టాకీస్ మీద ఈ సినిమాని నేను నిర్ణయం వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే నన్ను నమ్మి సింగిల్ సిట్టింగ్లో కథ చెప్పంగానే, సార్ టోటల్ అమౌంట్ నేను పెట్టుకోలేను, ఒకసారి మీరు కథ వినండి అనగానే, యుఎస్లో ఉండే ప్రొడ్యూసర్ అండి, తానాకి నాటాకి వెళ్ళినప్పుడు వాళ్ళు పరిచయం అయ్యారు, ప్రతాప్ భీమిరెడ్డి ప్రసాద్ మల్లు, కథ వినంగానే వాళ్ళు ఈ సినిమా మేము చేస్తున్నామని ఇమీడియట్లీ, వాళ్ళు ఏ రోజు లొకేషన్ కూడా రాలేదు, ఇప్పుడు ఫంక్షన్ కూడా రాలేదు, వాళ్ళు బ్యాంకులో అమౌంట్ వేశారు. నేను నమ్మిన కథని ఇంతమంది నమ్మేసరికి నాకు ధైర్యం అనిపించిందండి. డెఫినెట్గా హీరోగా చేయాలని మాత్రం ఈ సినిమా చేయలేదండి, ఎందుకంటే ఇందులో 4 హీరోలు ఉంటారు, మనోజ్ నందన్, అనిల్, విజయ్ సాయి, ధనరాజ్. ఈ 4 ఒక క్యారెక్టర్స్ మాత్రమే. ఇది విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే సినిమా అండి. కథే హీరో అని చెప్పుకునే సినిమాలు చాలా ఉంటాయి, కానీ డెఫినెట్గా ఈ సినిమా మాత్రం ధనలక్ష్మి తలుపు తడితే కథే హీరో, ఇంకెవరు హీరో కాదండి. 100% కథను నమ్మి నేను డబ్బులు ఖర్చు పెట్టాను, కథే రేపొద్దున థియేటర్కి జనాలు తీసుకొస్తుంది, ఆ నమ్మకంతో నేను ఈ సినిమా నిర్ణయించానండి. రెండోది, ఈరోజు సెన్సార్కి వెళ్ళిన తర్వాత భయపడ్డాం, ఏమంటారో, ఏం కర్శిస్తారో ఏంటని. ఫస్ట్ టైం నాకు, ఆయన అయితే బాగా అనుభవం. సెన్సార్లో కూర్చోగానే డిస్కషన్ రూమ్లో క్లీన్ యూ ఇస్తున్నాం మీ సినిమాకి అన్నారు. నేను కరెక్ట్గానే విన్నానా, ఎందుకంటే మాది యూ సినిమానే, కొన్నిసార్లు జరగదు, కరెక్ట్గానే విన్నానా, డైలాగ్ కట్లు 3 ఇస్తున్నామమ్మా, అందుకనే నేను కొంచెం ఆతృత ఉంటుంది కాబట్టి సినిమా ఎలా ఉందని, గుడ్ అటెంప్ట్, చాలా మంచి సినిమా చేశారన్నారు.
అమ్మయ్య హ్యాపీ. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి కాంప్లిమెంట్స్ పొందాం. ఈ నెల 31వ తారీఖు ధనలక్ష్మి తలుపు తడితే అన్ని థియేటర్లు తలుపు తడుతుందండి. డెఫినెట్గా ఫస్ట్ మార్నింగ్ షో చూసిన వాళ్ళు ఒక 10 మందికి చెప్తారని కాన్ఫిడెంట్గా ఈ సినిమా మేము 4-5 సార్లు చూశానండి. ఎంత డేర్గా ఈ సినిమా విషయంలో ఉన్నానంటే సినిమా ఈ నెల 31వ తారీఖు రిలీజ్ అయితే నేను 25 రోజుల కిందట ప్రివ్యూ చేశానండి మొత్తం ఫ్యామిలీకి. అంత ధైర్యంగా టాక్స్ పెడ్ అయిపోద్ది, బాగాలేదంటే ఏమైపోద్ది ఇదని నేను అంత ధైర్యంగా ఈ సినిమాని ఇదే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ చేశానంటే ఈ సినిమా ఎంత బాగా వచ్చిందో మీరందరూ గ్రహించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ బోలే అండ్ అనిల్ అండ్ కాశల్ శ్యామ్ గారు, విజయ్, శ్రీముఖి గారికి హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు, రణధీరు యుఎస్లో ఉండడం వల్ల రాలేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకు చెప్తున్నాను ఇన్నిసార్లు కృతజ్ఞతలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ టెక్నీషియన్ చాలామంది వితౌట్ రెమ్యునేషన్కి ఈ సినిమా చేశారండి. ఈ సినిమా ఆడిన తర్వాత పువ్వుల్లో పెట్టిపోయిన ధనలక్ష్మి కప్పులో పెట్టి వీళ్ళు రెమ్యునేషన్ నేను ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.